యూజీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఈ స్కాలర్షిప్కు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినవారు లేదా ఇంటిగ్రేటెడ్ మొదటి సంవత్సరంలో చేరినవారు అర్హులు వివరాల్లోకి వెళ్దాం పూర్తి వివరాల కోసం ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధం అవుతున్నాయి ఇలాంటి వారిని చదువుల్లో ప్రోత్సహించడానికి కేంద్ర ఉన్నత విద్యా విభాగం స్కాలర్షిప్లు అందిస్తుంది వీటికి బీఏ బీకామ్ బీఎస్సి బీటెక్ ఎంబీబీఎస్ బీడిఎస్ ఏజీబిఎస్సి లేదా మరేదైన డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎనభై రెండు వేల మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతాయి సీనియర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలు అందిస్తారు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పేరుతో అందిస్తున్న ఈ ప్రోత్సాహకానికి ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరం ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఎయిటీ టూ థౌజండ్ స్కాలర్షిప్లు అందిస్తారు ఆ ఎయిటీ టూ థౌజండ్లో ఆఫ్ అంటే సగం అమ్మాయిలకు మిగతా సగం అబ్బాయిలకు కేటాయించారు ప్రతిభావంతులకు రోజువారీ అవసరాలను తీర్చడానికి వీటిని ఏర్పాటు చేశారు యూజీ నుండి పీజీ వరకు పాటు ఈ పురస్కారాలు అందుతాయి బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న వారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు సాధారణ డిగ్రీలు ఇంటిగ్రేటెడ్ పీజీలు వారికి ఏడాదికి పదివేల రూపాయల చొప్పున మొదటి మూడేళ్ళు చెల్లిస్తారు పీజీలో చేరినప్పుడు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున రెండేళ్ళు అందిస్తారు అర్హతలు ఏముండాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ కోర్సులు పూర్తి చేసుకున్న వారే అర్హులు ఇంటర్ లేదా ప్లస్ టూలో ఎయిటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఆ బోర్డు పరిధిలో టాప్ ట్వంటీ పర్సంటేజ్లో ఉండాలి రెగ్యులర్ విధానంలో చదివిన వారే అర్హులు రెగ్యులర్ రెగ్యులర్గా చదివిన వాళ్ళే అర్హులు డిప్లొమో విద్యార్థులకు అవకాశం లేదు డిప్లొమో చదివిన వారికి అవకాశం లేదు అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎనిమిది లోపు ఉండాలి కండిషన్ ఇంకొకటి ఇతర ఏ స్కాలర్షిప్లను పొందని వారే దీనికి అర్హులు ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించని వాళ్ళు అనర్హులు వీళ్ళు ఎలిజిబుల్ కాదు ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకు వర్తించలేదంటే ఇది కూడా వర్తించదు స్కాలర్షిప్పులకు ఎంపికైన వారు తర్వాత సంవత్సరాల్లోనూ స్కాలర్షిప్ పొందడానికి అంతకుముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి నిర్దేశిత మార్కుల శాతం కూడా తప్పనిసరి మొదటి సంవత్సరం స్కాలర్షిప్ వచ్చిందని రెండో సంవత్సరం కూడా స్కాలర్షిప్ రాకపోవచ్చు ఎందుకంటే హాజరుండాలి కనీసం నిర్దేశించిన హాజరుండాలి నిర్దేశించిన మార్కులు కూడా ఉండాలి ఫస్ట్ ఇయర్లో అలా ఉంటేనే మళ్ళీ సెకండ్ ఇయర్కు స్కాలర్షిప్ వస్తుంది నెక్స్ట్ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి ఈ ఎనభై రెండు వేలలో ఎస్సీలకు పదహైదు శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం దివ్యాంగులకు ఐదు శాతం స్కాలర్షిప్లు కేటాయించారు దరఖాస్తులు విద్యార్థులు ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి అనంతరం సంబంధిత స్కాలర్షిప్ పత్రాన్ని ఆన్లైన్లో పూరించాలి అవసరమైన పత్రాలను జత చేయాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వెబ్సైట్ అడ్రస్ ఇది ఎస్ఎస్సి హెచ్ఓ ఎల్ఏఆర్ ఎస్హెచ్ఐపిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్పై క్లిక్ చేసి ఈ స్కాలర్షిప్ నాకు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉంది దీంట్లో అంటే తెలుగు రాష్ట్రాలకు విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ స్కాలర్షిప్ను రాష్ట్రాల వారీగా విభజించారు ఇందుకు ఆయా రాష్ట్రాల వారి పద్దెనిమిది నుండి ఇరవై ఐదేళ్ళ వయసు జనాభాను సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డులో పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పరిగణలోకి తీసుకున్నారు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ విధానంలో ప్లస్ టూ చదివిన వారికి ఐదు వేల నాలుగు వందల పదమూడు ఐసిఎస్ఈ విద్యార్థులకు ఐదు వందల డెబ్బై ఏడు స్కాలర్షిప్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా చదువుతున్న విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు అదే తెలంగాణ బోర్డు ఇంటర్ బోర్డు విద్యార్థులకు రెండు వేల ఐదు వందల స్కాలర్షిప్లు కేటాయించారు రాష్ట్రాల వారి కేటాయించిన స్కాలర్షిప్లు సైన్స్ కామర్సు హ్యుమానిటీస్ విద్యార్థులను త్రీ టూ 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 వన్ విధానంలో ఎంపిక చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్